ప్రధాని రాష్ట్రానికి రానున్న సందర్భంగా సింగరేణి జిల్లాలో ఇవాళ భారాస మహాధర్నాలు నిర్వహించనుంది. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండంలో మహాధర్నాలకు సిద్దమైంది. సింగరేణి కార్మికులతో కలిపి పార్టీ నాయకులు, శ్రేణులు ధర్నాలో పాల్గొనాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని మాటిచ్చి నిలుపుకోలేకపోయిన ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి ఏం చెబుతారని భారాస ప్రశ్నిస్తోంది. సత్తుపల్లి బాక్ట్రి, శ్రావణపల్లి, పెనగడప గనుల వేలం కోసం కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకుని వేలం లేకుండా బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలంటోంది. సింగరేణి ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గకుంటే జంక్ సైరన్ మోగిస్తామని, ఆ మహోద్యమంతో కేంద్ర ప్రభుత్వం కుప్పకూలక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని అదానికి అప్పగించి నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్కాసుమన్ ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయమన్న కేంద్రం బొగ్గు బ్లాకులను ఎందుకు వేలానికి పెట్టిందని ప్రశ్నించారు. కేంద్రం తీరును నిరసిస్తూ సింగరేణి ఏరియాలో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధారాలతోని సింగరేణిని దాన్ని ఒక పనికిరాని సంస్థగా మార్చాలంటే దానికి బొగ్గు గనులను ఇవ్వకుండా సంస్థను నిర్వీర్యం చేసే కుట్రను చేస్తూ సంస్థను లాభాల్లో ఉన్నటువంటి సంస్థను నష్టాల్లోకి తీసుకుని పోయి మెల్లగా తన దోస్తు ప్రధాని దోస్తు అయినటువంటి అదానికి అప్పజెప్పే కుట్రను స్పష్టంగా నరేంద్ర మోడీ చేస్తుంటే, బీజేపీ ప్రభుత్వం చేస్తుంటే, బండి సంజయ్ సింగరేణిలో మా వాట 49 ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వాట 51% ఉంది, మా చేతుల్లో ఏం లేదు, మేమెందుకు ప్రైవేటీకరిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రామగుండం సింగరేణి గడ్డ మీదకి ప్రధానమంత్రి వచ్చింది, అక్కడ కార్మికుల సమక్షంలో ప్రజల సమక్షంలో చెప్పిండు సింగరేణిని మేము ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పము, సింగరేణి సింగరేణిగానే ఉంటుందని చెప్పి నవంబర్ 12 నాడు చెప్తుంది, మళ్ళీ మార్చి 29 నాడు వేలానికి పెడుతుంది. దీన్ని నిరసిస్తూ సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనుల్ని సింగరేణి సంస్థకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణ గడ్డ మీద రామగుండంలో, మంచిర్యాలలో, కొత్తగూడెంలో, భూపాలపల్లిలో వేలాదిగా సింగరేణి కార్మికులు మహాధర్నా చేయబోతున్నారు. మా డిమాండ్ ఒక్కటే, సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులు సింగరేణి సంస్థకే ఇవ్వాలి.